అడగండి. అంటే సాటిస్ఫై చేస్తారు కదా. అయ్యో దీని కూడా డౌట్ ఏనా అండి, చేస్తాను ఆఫ్ కోర్స్. సేఫ్టీస్ ఉన్నాయా మీ దగ్గర? సేఫ్టీ ఉన్నాయి ఉన్నాయి. ఇంతకు ముందు ఎవరితోనైనా చేశారా సెక్స్? ఇంతకు ముందు కంటే నేను చేయలేదు మేడం. ఇంతకు ముందుకి అంటే కాదు బ్రో, ఒక్క నిమిషం. బ్రో ఆమెనే నా రూమ్లోకి వచ్చింది, ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడు. బ్రో ఆమెనే నా రూమ్లోకి వచ్చింది, ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడు. నీ వైఫ్ కడుగు. అది నా పిల్ల పెళ్ళేడమ్మా, అయితే నీకేం అవసరం? మీ ఇద్దరిని రోడ్డు పాలు చేస్తాను చూడండి. నా ఇద్దరికి పెళ్ళి పెళ్ళి కాకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఏదేం చేసుకుంటావా? ఓకే నేను మర్చిపోతాను. 5 లక్షలు డబ్బు లేవు, ఇప్పుడే మీ కళ్ళ ముందే నేను వీడియో డిలీట్ చేస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కేసు, ఒక చాలా పెద్ద స్కామ్ బయట వేయబోతుంది. ఆల్రెడీ ఈ స్కామ్ గురించి నేను ఒక 2-3 డేస్ నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఈరోజు అయితే వీళ్ళ స్కామ్ని అయితే నేను ముగించేస్తాను. అజయ్ రెడీ గుండు, ఏది ఏమైనా కానీ సరే భయపడాల్సిన అవసరం లేదు, ఎంతమంది వచ్చినా కానీ సరే. ఎందుకంటే ఈ స్కామ్ వల్ల ఆల్మోస్ట్ ఒక 2-3 ముగ్గురికి అయితే మోసాలు జరిగినాయి. ఈ స్కామ్ వల్ల దగ్గర ఒక 5-6 లాక్స్ వరకు అయితే వాళ్ళే అయితే పోయినాయి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు. వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, నేను పక్కన స్క్రీన్ షాట్లు ఇస్తాను, అది చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. సో స్కామ్ ఏంది అంటే పైసల కోసం ఈజీ మనీకి అలవాటు పడి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత దారుణంగా చేస్తారో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఈ వీడియో నాకు తెలిసినంత వరకు అయితే ఏ వీడియోలో అర్జున్ బ్లాగ్స్ మొత్తం వీడియోలో మీకు ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని ఏమంటారు, ఇన్ని మలుపులు మీరు చూసుండరు, కానీ ఈ వీడియోలో చూస్తారు. నాకైతే అనిపిస్తుంది వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పేసి. సో వీడియో అయితే నేను, అజయ్ కెమెరా దాచిపెట్టు, సో వీడియోని అయితే నేను పక్కా యూట్యూబ్లో పెడతా. ఇది వాళ్ళ ఫేసెస్తో సహా రివీల్ చేసి పెట్టేస్తా, ఎందుకంటే ఈ స్కామ్ వల్ల చాలామంది మోసపోయినారు. సో గైస్ మీరు చూస్తుండండి, మీకే అర్థమవుతుంది ఏ విధంగా స్కామ్ జరుగుతుంది ఏంది అనేది. అజయ్ ఇప్పుడైతే అమ్మాయి వస్తా అని చెప్పేసి అని అన్నది, అమ్మాయి వస్తుంది, వచ్చిన తర్వాత కెమెరా నువ్వు దాచిపెట్టేసి నేను మాట్లాడతా. మన వాళ్ళు ఉన్నారా? ఏడున్నారు? రైట్, ఒక పని చెప్తా నేను, ఒకడు వస్తాడు, 1 ఫోటో నా దగ్గర ఉంది, గడ్డం ఉంటుంది వాడికి, వాడు వచ్చే టైంకి మనోళ్ళు కింద ఉంటారు, వాడు వచ్చే టైంకి అలర్ట్ ఉండు మన మనోళ్ళని, ఎందుకంటే ఏదన్నా జరగచ్చు వాడు వచ్చే టైంకి. ఫస్ట్ అమ్మాయి వస్తుంది, దాని తర్వాత వాడు వస్తాడు. అది వాళ్ళు ఏ విధంగా నీకు చేస్తున్నారంటే అజయ్, నువ్వు చెప్తే నమ్మవు. నువ్వు చూడు, నువ్వు ఉంటావు కదా, ఈయన ఉంటావో లేకపోతే నువ్వు, మరి ఇద్దరం ఉంటే కాని పని, నేను ఒక్కడనే ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న అబ్బాయిల మీద వాళ్ళది ఈ ప్లాన్, లైక్ బ్యాచిలర్స్ మీద, లైక్ పెళ్లి కాని అబ్బాయిల మీద, లైక్ ఎవరైతే మన వాళ్ళు కొంతమంది కరువులు ఉంటారు కదా వాళ్ళ అట్లాంటి వాళ్ళ మీద వాళ్ళది ఈ అది. సో గైస్ మీరైతే వీడియో చూస్తుండండి, మీకు అర్థమవుతుంది ఏమవుతుంది ఏంది అనేది. అయితే కెమెరా రెడీ చేసుకో, కరెక్ట్ ఒక 1/2 అవర్లో అమ్మాయి వస్తుంది, వచ్చినాక నేను చెప్తా ఏం చేయాలో. నువ్వైతే కెమెరా రెడీ చేసుకో. హలో 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 మేడం, ఇందాక ఇన్స్టాగ్రామ్లో నంబర్ ఇచ్చారు కదా మేడం. మేడం అదే దానికి కాల్ చేశాను, కనుక్కుందాము ఏంటి అని. హలో చెప్పాను కదండి మీకు 12,000 ఛార్జ్ అని. అవునవును చెప్పారు, కానీ ఏమన్నా తక్కువ అవుతుందా ఏమన్నా కాదా అని. ఏం మాట్లాడుతున్నారండి, దీనికి కూడా డిస్కౌంట్ చేస్తారండి అసలు? అంటే నేను అంటే మీరు 1 డే అంటే అర్థం కాలే మేడం. హలో చెప్పండి. 1 డే అంటే మీరు, నేను 1 డే అయితే ఎంత, 1 నైట్ అయితే ఎంత నాకు అని చెప్పేసి అని. నాకైతే 1 డే అయితే నాకు వద్దు, నైట్ కూడా వద్దు, నైట్ అంటే అవ్వదు నాకు, మా ఫ్రెండ్స్ ఉంటారు. ఒక డే టైంలోనే, ఒక డే టైంలోనే మీకు ఏ విధంగా ఈజీ ఉంటే ఆ విధంగా, అంటే ఒక 4
ఒక 4 అవర్స్ కోసం రాగలుగుతారా మళ్ళీ డే టైంలో? 4 అవర్స్ అయితే 7కి ఉంటుంది. 7కి ఉంటుందా? ఓకే మేడం, అదే కాల్ చేద్దామని చెప్పేసి అడుగుదామని చెప్పేసి కాల్ చేశాను. మరి మీరు ఎప్పుడు వస్తారు, ఏంటి మరి మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారు? అంటే మీకు వేరే వాళ్ళు మళ్ళీ కస్టమర్స్ ఉంటారు కదా. మీరు లొకేషన్ పెట్టండి, నేనే వస్తాను. ఈ రోజు అన్నారు కదా. అవునవును, మీరు ఎప్పుడు వస్తారు? మీరు రేపు వస్తారు? రేపు వస్తారా మేడం మీరు? వస్తానండి. ఏ టైం వరకు వస్తారు మీరు రేపు? రేపు మార్నింగ్ 10:00 స్టార్ట్ అవుతాను. 10:00 స్టార్ట్ అవుతారా? మీకు కాల్ చేస్తాను. ఓకే ఓకే, అది వచ్చాక కాల్ చేయండి ఒకసారి. మేడం ఒక మాట అడగొచ్చా? అడగచ్చు. హలో. హలో. హా మేడం, అడగొచ్చు ఒక మాట? అడగండి. అంటే సాటిస్ఫై చేస్తారు కదా? చేస్తారు కదా. ఓకే ఓకే మ్యామ్. అదే మీ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ అది ఇది అని చెప్పేసి ఉన్నది, అందుకనే చూసి ఇంకా నేను కూడా అవుతానేమో అన్నట్టు. సాటిస్ఫై అవుతానో అవనో నాకు తెలియదు, కానీ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నాను అంతే. జస్ట్ చేస్తానండి, దీని కూడా డౌట్ ఉంది. అంటే జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే మేడం. మీ పేరు తెలుసుకోవచ్చా? అంటే ఇన్స్టాగ్రామ్లో మీ రియల్? హలో, తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు. చెప్పండి మీ పేరు చెప్పండి. హలో, ఓకే. నాన్సీయా? ఓకే 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 మేడం. ఓకే మేడం, మళ్ళీ నేను రేపు నేను మీకు ఇప్పుడు లొకేషన్ పెడుతున్నాను. నేను నా రూట్ నా లొకేషన్ మీరు అక్కడికి వచ్చాక కాల్ చేయండి రేపు. మేడం ఇంకొకటి, హలో, అంటే మీరే వస్తారా లేదంటే నేను రమ్మన్నా నేను వస్తాను పికప్ చేసుకోవడానికి? లేదు, నేనే వస్తాను. మీరు లొకేషన్ పెట్టండి, లొకేషన్ దగ్గరకు వచ్చాక మీకు కాల్ చేస్తాను. ఓకే ఓకేనా? ఓకే ష్యూర్ మ్యామ్, నేను లొకేషన్ పెడుతున్నాను చూడండి మీకు. ఓకే ఓకే మ్యామ్, డన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు మేడం, ఏం డౌట్స్ లేవు. రేపు వచ్చాక నేను అక్కడ తీర్చుకుంటాను నా డౌట్స్ ఏమన్నా, ఏం చేద్దామన్నా ఏం చేయాలన్నా. ఓకే ఓకే. కనబడకుండా పెట్టినా కెమెరా? కనబడదు, కనబడతలేదు. జాగ్రత్త, వాళ్ళే పెద్ద స్కామర్లు, మనం ఏమైనా స్కామ్ చేసి కనిపించదుగా. నేనైతే ఆమెకు అయితే ఒకసారి కాల్ చేస్తున్నా, ఏడుందో ఒకసారి అడుగుదాం. హలో హలో హలో. మేడం ఎక్కడ ఉన్నారు? మేడం ఎక్కడ దాకా వచ్చారు? ఓకే ఓకే మేడం, వచ్చాక కాల్ చేయండి. ఓకే ఓకే, 5 మినిట్స్ పడుతుంది అంట వచ్చాక. వచ్చాక కాల్ చేస్తాం అని చెప్పేసి అన్నాడు. నేను ఏం చెప్తున్నా అంటే, నీకు నువ్వు ఫస్ట్ నువ్వు పోయి మన వాళ్ళతో ఉండు. ఒకవేళ ఏమైనా గలీజ్ సిచ్యువేషన్ ఉంది, ఒకవేళ వాళ్ళు ఎవరినైనా తీసుకొని వస్తున్నారు అని తెలిస్తే మాత్రం నేను నీకు ఫోన్ చేస్తాను. ఒకవేళ అలా తీసుకొని వచ్చేసే అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ మంది వస్తున్నారు అన్నట్టుంటే, ఒకవేళ ఎవ్వరు వస్తలేరు వాళ్ళే వస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఒక్కరిని వచ్చేసే. సరేనా? హలో హలో హలో, చెప్పండి మేడం. లొకేషన్ దగ్గరకు వచ్చేసిన బట్ ఇక్కడ కొంచెం అర్థం అవ్వట్లేదు, వస్తారా మీరు? వస్తున్నాను మేడం, వస్తున్నాను. ఓకే ఓకే మేడం. లొకేషన్ లొకేషన్ కింద లొకేషన్ పెట్టినా, నువ్వు పైకి వెళ్ళిపో, నేను పోయా మీరు తీసుకొని వస్తా. మైక్ నేను దాపెట్టుకుంటున్నా. వాటరా? థ్యాంక్ యూ. నా మాది ఫ్లాట్. నేను నార్మల్గా నేను బిజినెస్ చేస్తుంటాను, సో అలా
ఇంకా నాకు కూడా స్ట్రెస్ అవుతుంది, అందుకని ఇంకా మిమ్మల్ని పిలుచుకున్నాను ఇన్స్టాగ్రామ్లో మీ అది చూసి. అందుకని చెప్పండి, ఇంకా స్టార్ట్ చేద్దామా? లేదండి, ఒక 5 మినిట్స్ ఆగి, అంటే ఇప్పుడు వచ్చాను కదా కొంచెం టైర్డ్ అయ్యాను. ఓకే, 5 మినిట్స్ ఆగుదామా, లేదంటే టైం తీసుకుంటారా ఏమన్నా? 1 అవర్ అయినా సరే, మళ్ళీ మీరు టైం అయిపోయాక నేను వెళ్ళిపోతాను, నీ టైం వరకే ఉంటాను అని చెప్పేసి అంటారేమో అని. అలా ఏమి ఉండదు, ఇప్పుడు వచ్చాను కదా కొంచెం. ఓకే, నేను మీకు టైం ఇస్తున్నాను, మళ్ళీ మీరు కూడా నాకు టైం ఇవ్వాలి. మరి నేను వెళ్ళిపోతాను తొందరగా వెళ్ళిపోతాను అంటే మళ్ళీ అది కాని పని, ఎందుకంటే నేను పే చేస్తున్నాను కదా మేడం మీకు. ఇంకా చెప్పండి మీరే, అంటే నేను నాది అయిపోయాక వేరే వాళ్ళు ఉన్నారా? అచ్చా, మాట్లాడుకోండి, ఫోన్ మాట్లాడుతుంటే మాట్లాడుకోండి వెళ్ళి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మరి మీ మీరైతే చూడడానికి బాగున్నారు, ఫోటోల కంటే ఇక్కడే బాగున్నారు. మీరు కూడా బాగున్నారు. నా ముఖానికి అంత సీన్ లేదు. లేదండి లేదండి, అంత హ్యాండ్సమ్గా ఉంటే నాకు నా గర్ల్ ఫ్రెండే ఉంటుండే. మీ దగ్గరికి ఎందుకు వస్తుండే? హ్యాండ్సమ్గా ఉన్నారనే కదా మీకు మెసేజ్ పెట్టింది. బాగున్నారని రిప్లై ఇచ్చాను కదా. బాగున్నారని రిప్లై ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇంకెంతసేపు మరి స్టార్ట్ చేద్దాం కదా. ఒక 2 మినిట్స్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు మరి? అంటే ఎండలు వచ్చారు అలసిపోయారా లేదంటే? ఎండలో మొత్తం టైర్డ్ అయిపోయాను. చెమట చెమట అయిపోయారు కదా మొత్తం, చూస్తూనే అనిపిస్తుంది. ఇంతకుముందు కంటే నేను చేయలేదు మేడం. ఇంతకుముందుకి అంటే ఉండే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నా గర్ల్ ఫ్రెండ్ ఉండే, అప్పుడు చేశాను అంతే. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఒక ఏం చేయలేదు. ఎందుకు అట్లా అడిగారు? అంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా చేసినట్టు? లేదు, క్యాజువల్గా అడిగాను. ఒక నిమిషం ఎవరు వచ్చినట్టున్నారు చూస్తా. ఎవరు బ్రో? ఎవరు బ్రో? లోపలికి ఎందుకు వస్తున్నావు బ్రో? ఏమైంది? నువ్వెవరా ఇంతకు? ఎవరు లోపలికి ఎందుకు వస్తున్నావు బ్రో? డోర్ ఎందుకు వేస్తున్నావు? ఏమేమి చెప్పు. నువ్వెవరు ఇంతకు? ఒక్క నిమిషం, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు. ఎవరు బ్రో నువ్వు? ఎవరు ఇంతకు? అసలు ఇంతకు నువ్వెవడు రా అంతకు? కాదు బ్రో, నువ్వెవరు? ఒక్క నిమిషం మా ఏంది వీడియో ఏంది తీసావు? వీడియో పనిచేసే ఎవరిని? ఎవరు? ఎవరు? దాని మొగ్గు దాని పెళ్లి కాలేదని, పెళ్లి కాలేదని చెప్పినావు కదా నాకు. బ్రో ఫస్ట్ వీడియో బంద్ చేసాను. ఫస్ట్ వీడియో బంద్ చేసేయి, ఫస్ట్ వీడియో బంద్ చేసేయి బ్రో. నువ్వు తీస్తాను, మీ ఇద్దరికి చెప్తాను రా, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ ఇద్దరికి చెప్తున్నా. నాకండి, ఏం చేస్తున్నారు మీరు? ఇంకా నీకు పెళ్లి కాలేదని చెప్పినావు. ఆడెందుకు వచ్చిండు రూమ్లకి? ఎందుకు వచ్చిండు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నాకండి బ్రో, ఆమెనే నా రూమ్లోకి వచ్చింది. ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడు, నాకు హస్బెండ్ లేదు అది అని చెప్పేసి చెప్పింది. నాకు పెళ్లి కాలేదని చెప్పింది. ఫస్ట్ వీడియో బంద్ చేసేయండి. ఫస్ట్ వీడియో బంద్ చేయలేదు. నీకు నాకు పెళ్లి కాలేదా? ఫస్ట్ వీడియో బంద్ చేసే బ్రో. నువ్వు వీడియో బంద్ చేసే. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను. అరే బ్రో, వీడియో ఎందుకు తీస్తున్నావు బ్రో నువ్వు? ఏమని కంప్లైంట్ ఇస్తున్నావు? ఇప్పుడే వీడియో తీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నావు బ్రో. ఒక్క నిమిషం ఆపు, ఒక్క నిమిషం ఆపు. ఏం ఏం కాదు చెప్పు, నీకు వీడియో ఎందుకు తీస్తున్నావు? వీడియో ఎందుకు తీస్తున్నావు? నీకు ఏమవసరం? నీకు నీ వైఫ్ కడుగు బ్రో. అదే నీ వైఫ్ వచ్చింది కదా ఇక్కడికి. నీ వైఫ్ కడుగు. నాకు ఆమె పెళ్లి కాలేదని చెప్పింది. నువ్వు ఆమెతో మాట్లాడుకో బ్రో. నువ్వేమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్ బెల్ కొట్టి ఇక్కడ దాకా నీకు అసలు నీ అడ్రస్ ఓడి చెప్పింది నీకు. నువ్వంటే ఆమె ఫాలో చేస్తున్నావు నీ వైఫ్ని? అవును చేస్తున్నాను. అరే బ్రో, నువ్వు ఏంది బ్రో 2 మంత్స్గా మాట్లాడుతున్నా, ఆమె నాకు ఎవరు లేరని చెప్పేసి చెప్పింది. నాకు ఆమె పెళ్లి కాలేదని చెప్పింది. పెళ్లి కాలేదా? ఎందుకు అసలు దేనికి ఉన్నాను ఇక్కడ?
ఆ రూమ్లోకి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు అంతకు? దేనికి వచ్చావు చెప్పు, ఇంతకు ఎవరి పాటు దేనికి వచ్చారు కదా చెప్పు. ఫ్రెండ్ అని చెప్పాను కదా. దేని గురించి? ఏ ఫ్రెండ్? నాకు తెలియని ఫ్రెండ్ అవాడు. ఎప్పుడు నీకు పరిచయం అయ్యాడు వాడు? ఫస్ట్ గల్లోదులు గల్లోదులు మాట్లాడారు, అర్థమవుతుందా? ఏది గల్లోదులు? పెళ్ళైన అమ్మాయితే నీకే అవసరం రా నీకు. అది నా పిల్లం, పెళ్ళైన అమ్మాయితే నీకేం అవసరం నీకు? బ్రో ఫస్ట్ నువ్వు గల్లోదులు బ్రో, నువ్వు ఏం చేస్తావు చాలా, ఏం చేస్తావు చెప్పు నువ్వు. బ్రో ఆమె వచ్చింది ఆమెకు అడుగు బ్రో, నువ్వు ఆమెకు అడుగు, నువ్వు నువ్వు నా మీద అడుగుతున్నావేంది? ఆమె నా రూమ్ కి వచ్చింది, నీ పిల్లం తప్ప నా తప్ప. నీ పిల్లం తప్పు తెప్పించుకున్నావు? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది నీ పిల్లమే. నీ పిల్లం ఎటువంటి కథలు పడుతుంది? నీ పిల్లని అడుకో ఫస్ట్, అర్థమవుతుందా? పెళ్లి పెళ్లి కాలేదు అది ఇది అని చెప్పేసి నాకు మాటలు చెప్పింది. నువ్వేమన్నా అంటే వీడియోలు తీసుకున్నావు, ఇవ్వని భయపడుతున్నావు బ్రో. బ్రో ఒక్క నిమిషం ఆగు బ్రో, నువ్వు వీడియో తీయ బ్రో. మీరు ఇద్దరు మిషేల్ చేసినది ప్రతి ఒక్క లిస్ట్ నా దగ్గర ఉంది, అర్థమైందా? ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఏంటి అనేది నాకు అర్థం. మరి నీకు తెలిసినప్పుడు నీ పిల్లల్ని నువ్వు ఆపచ్చు కదా. మరి నువ్వు వీడియో బంద్ చేస్తున్నావు ఫస్ట్, వీడియో బంద్ చేయి బ్రో. ఫస్ట్ వీడియో బంద్ చేసాం, ఫస్ట్ వీడియో బంద్ చేసి వీడియో బంద్ చేయను. ఎందుకు బంద్ చేస్తావు బ్రో? ఫస్ట్ నువ్వు వీడియో బంద్ చేసి బ్రో, వీడియో బంద్ చేసి మాట్లాడుకుందాం. ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది చెప్పు. సరే నీ వైఫ్ వచ్చింది, నీ వైఫ్ నువ్వేం అంటలేవు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి నువ్వు నన్ను అంటున్నావు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం చెప్పు, ఏం చేయాలి? నేను ప్రాబ్లం ఏం లేదు, మా భార్య ఎందుకు వచ్చింది, ఏం చేస్తున్నారు ఇక్కడ, అంతే. ఈ ప్రతి ఒక్క వీడియో నా మిషి, ఆ అమ్మాయి నువ్వు చాటింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది. వెళ్ళి నేను ఇప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ మీడియా కూడా ఇస్తాను. ఏమన్నా అంటే మాట్లాడుకుందాం బ్రో, కూర్చో. పోలీస్ కంప్లైంట్ కూర్చో బ్రో, ఫస్ట్ మాట్లాడుకుందాం. మీ ఇద్దరిని రోడ్డు పాలు చేస్తాను చూడండి నా వారు ఇద్దరికి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, రిపోర్ట్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇస్తాను. బ్రో ఎందుకు ఇంత 2 మంత్స్ చేస్తున్నావు నువ్వు దీన్ని? అరే బాయ్ నాకు పెళ్ళి అయ్యి 3 మంత్స్ రాబోయే. అరే బాయ్ నీ పెళ్ళం చెప్పుకో బాయ్. ఫస్ట్ నువ్వు వీడియో తీస్తున్నావు, వీడికి వచ్చి డైరెక్ట్ వచ్చేసినావు. నీకు అసలు ఎవరాడు? నీకు అడ్రస్ ఓడి చెప్పిండు. చాటింగ్ చేసిన అవసరం ఏముంది నీకు? చాటింగ్ నీకు చెప్పలేదు, నీకు మ్యారేజ్ అయిందని నాకు చెప్పలేదు కాబట్టి చాట్ చేసిన నేను ఆమెతో. ఇన్స్టాగ్రామ్ లో అర్థమవుతుందా? ఆమె ఏ ప్రొఫైల్ పెట్టుకొని మాట్లాడుతుందో ఫస్ట్ చూసుకో. కస్టమర్లు అంటుంది, సాటిస్ఫై అంటుంది, అవన్నీ చేస్తుంది ఆమె. నీకు తెలుసా ఇవన్నీ? నువ్వు ఎందుకు చేస్తున్నావు అలాగా? కనీసం పెళ్ళి మరి 2 మంత్స్ కూడా కాలేదే, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? బ్రో ఇప్పుడు అవన్నీ వదిలేసే బ్రో, నువ్వు ఆ వీడియో డిలీట్ చేసే ఫస్ట్. నేను చెయ్యను ఫస్ట్ వీడియో డిలీట్ చేసే. అయినా మేము అలా ఏం చేస్తున్నామని, మేము జస్ట్ నార్మల్ వచ్చి కూర్చున్నాం. మీ వైఫే వచ్చింది, మీ వైఫ్ తప్పు. నాకు ఏదో ఒకటి చేసేవాళ్ళు ఆమె పెళ్లి కాలేదు అని చెప్పలేదు కదా. పెళ్లి పెళ్లి కాకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఏదేం చేసుకుంటావా? ఈ లొకేషన్ నీకు ఎట్లా తెలుసు? నేను కనుక్కున్నాను. అదే నా ఫాలో అవుతున్నావా? అవును ఫాలో అవుతున్నాను. నేను ఇప్పుడు రాకపోతే మీరు ఏదో చేసుకునే వాళ్ళే కదా. అంటే నా గురించి తెలియదు అనుకో, నా క్యారెక్టర్ గురించి ఎందుకు అలా డౌట్ వస్తుంది నీకు? ఇప్పుడు తెలిసింది కాబట్టి. మొన్నటి వరకు ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు నుంచి చూసిన తర్వాత రెడీ హ్యాండెడ్గా దొరికిన తర్వాత నువ్వేంటో తెలిసింది. అంటే మేము ఏమైనా చేసుకుంటున్నామా, నువ్వు ఏమైనా చూసావా? జస్ట్ నార్మల్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. అవును డోర్ తీసిన తర్వాత బయటకు వచ్చారు. నేను ఒకవేళ లేట్ అయితే మీరు ఏం చేసుకుంటారు? ఏం చేసుకునే వాళ్ళు చెప్పు. అంటే నా మీద నమ్మకం లేదు కదా నీకు? బరాబర్ ఇప్పుడైతే నమ్మకం లేదు, కళ్ళతో చూసిన తర్వాత నమ్మకం లేదు. అసలు ఇంతకి ఎవడు వాడు? ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఫ్రెండ్ అయితే వాళ్ళ రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక అబ్బాయి రూమ్కి నువ్వు ఎలా వెళ్తావు? అబ్బాయి కదా, పెళ్ళి అయింది కదా నీకు. ఇప్పుడు ఏమంటున్నావు బ్రో నువ్వు? ఆ వీడియో డిలీట్ చేసి పోలీస్ స్టేషన్ డిలీట్ చేయను. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. ఎందుకు ఇస్తావు బ్రో పోలీస్? ఏమని ఇస్తావు కంప్లైంట్? అరే బాయ్ నాకు నా పెళ్ళది పెళ్ళి నాకు 2 మంత్స్ పోలీస్ కంప్లైంట్ అవన్నీ చేసుకున్నా నేను. అవన్నీ పెట్టా బ్రో పోలీస్. ఏం చేసి చెప్పావో నాకు తెలీదు. ఏమనంటే ఏమనంటే మాట్లాడుకుందాం బ్రో పోలీస్ కంప్లైంట్. మాట్లాడదాం బ్రో ఏమనంటే పోలీస్ కంప్లైంట్ ఏం వద్దు. అది ఏం మాట్లాడతావు చెప్పు రా బాయ్. నువ్వే ఏం మాట్లాడతావు చెప్పు చెప్పు. ఏం మాట్లాడతావు నువ్వు చెప్పు. పోలీస్ కంప్లైంట్ దాకొద్దు బ్రో ప్లీజ్. కలిసి ఉంటారు, నా ఫ్యామిలీ లెజ్జత్ పోతుంది నాది. ఏమన్నా అంటే మాట్లాడదాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేమిద్దరం. నువ్వు దానికి ఏ మందు పెట్టావు, ఏం చేసావో తెలియదు. నీకేం చేస్తే నీకు సాటిస్ఫై అవుతావు నువ్వు అది చెప్పు నాకు.
చెప్పు. సరే రా భయ్, ఓపెన్గా చెప్తున్నాను, నీకు ఇబ్బంది అవ్వద్దు, మా భార్యకి ఇబ్బంది అవ్వద్దు, నాకు ఇబ్బంది అవ్వద్దు, ఓకేనా? ఓకే, నీ వీడియో డిలీట్ చేస్తాను, తను మర్చిపో, నువ్వెవరో తనెవరో, ఓకే, మర్చిపోతాను. 5 లక్షలు డబ్బు లేవు, ఇప్పుడే నీ కళ్ళ ముందే నేను వీడియో డిలీట్ చేస్తాను, ఓకే, నేను మర్చిపోతాను. 5 లక్షలు డబ్బు లేవు, ఇప్పుడే నీ కళ్ళ ముందే నేను వీడియో డిలీట్ చేస్తాను.